దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన అధ్యయన నిమిత్తము లూకా సువార్త 8వ అధ్యాయము 36, 37, 38 వచనములు చదువుకుందాం. అది చూసిన వారు దయ్యమును పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా, దయ్యములు పట్టిన వాడే వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా, గరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి కనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా నన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనిను. దేవునికి స్తోత్రం. ప్రియుల ఆలోచించండి, దయ్యము వదిలిపోయింది. గరాసీన దేశంలో ప్రభు యేసుక్రీస్తు అడుగు పెట్టగానే ఆ దయ్యములు పట్టిన వాడు ఎదురు వచ్చి, సర్వోన్నతులైన దేవుని కుమారుడు, నాతో నీకేమి నన్ను బాధపరచకము అని నేను వేడుకొనుచున్నానని కేకలు వేస్తే, దేవుడు ఆ దయ్యాన్ని దేవుడు ఆ దయ్యాన్ని గద్దించటం, ఆ దయ్యం వదిలిపోవటం, వాడు స్వస్థత పొంది ప్రభు యేసుక్రీస్తు దగ్గర పాదముల దగ్గర కూర్చున్నాడు. యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థశిస్తారై యేసు పాదముల దగ్గర కూర్చుంటే చూసిరి. జనులు జరిగిన దాన్ని చూసి, వారు చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత పొందిన జనులకు తెలియజేయగా, గరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులై ఇరి కనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. వాళ్ళందరూ వచ్చి ఆయన ఏమని చెప్తున్నారు, వెళ్ళిపోమని చెప్తున్నాడు. కానీ ఈ దయ్యములు పట్టిన వాడు ధోని యొక్క ఆయన ధోని యొక్క తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొను అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుల చూడండి, దయ్యము ఉండగా వాడు ఇంట్లో ఊర్లో ఉండడానికి ఇష్టపడ్డాడు, లేకపోతే సమాధిలో అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ దయ్యం వదిలిపోయిన తర్వాత ఆడ ఊర్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే ఆ ఊరి నుండి అన్ని దయ్యాలు ఉన్నాయన్నమాట. చాలామంది రక్షించబడిన తర్వాత వాళ్ళ సొంత ఇంటికి వెళ్తానికి ఇష్టపడరు. చెప్తారు చాలామంది, అయ్యా నేను ఇంటికి వెళితే మా ఇంట్లో ఉదయం నుండి సాయంకాలం టీవీ పెడతానే ఉంటారు బాబు, లేకపోతే ఏదో ఒకటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. మా ఇంటికి వెళితే మా ఇంట్లో ఏదో ఒకటి దేవునికి ఇష్టమైన కార్యం జరుగుద్ది కనుక నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చాలామంది చర్చిలో ఉంటానని ఇష్టపడి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మరలా తన సొంత ఇంటికి వెళ్ళడానికే, లేకపోతే సొంత గ్రామానికి వెళ్ళడానికే భయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకనగా అటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఆ ఇళ్లలోనూ ఆ గ్రామాల్లో కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటారు. ఎందుకనగా ఆ గ్రామాల్లోకి వెళితే ఖచ్చితంగా వాడు చెడిపోతాడు, ఆ ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా వాడు చెడిపోతాడని అనేటటువంటి ఒక భయంతో రక్షించబడిన వాళ్ళు, సొంత గ్రామాలకు వెళ్ళటానికి సొంత ఇళ్ళకి వెళ్ళడానికి భయపడిన వాళ్ళు చాలామంది లేరా? ఆలోచించండి, ఇటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు లేరా? ఇంకా ఉన్నాయి. ఎందుకనగా అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు. మీరు ఆలోచించండి, దేవుని వాక్యం వినిసిన ఎవరైనాను ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ స్థితి నుంచి బయటికి రావాలని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేసి చూడండి. దయ్యం ఉన్నప్పుడు వాడు ఎలా ఉన్నాడు, దయ్యం వదిలిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నేను నీతో వస్తానని దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. కానీ ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా వచ్చేసి ఇక్కడ నీ ఉండటానికి లేదని దేవుణ్ణి పంపించేసినట్లుగా చూస్తాం. ప్రియులు ఆలోచించండి, ఒక్కొక్క ఊరు సువార్తకి వెళ్ళి చెప్పడానికి వెళితే మా ఊర్లో సువార్త చెప్పడానికి వీల్లేదు, మా ఊర్లోకి రావటానికి వీల్లేదు అని వ్యతిరేకించి అక్కడ సువార్త చెప్పడానికి వీల్లేదు అంటారు. లేకపోతే ఆ ఊర్లో చర్చి కడతానంటే ఇక్కడ చర్చి కడటానికి వీల్లేదు, ఈ చర్చి ఏమాత్రమైనా కట్టడానికి వీల్లేదు, ఎందుకు కట్టాలని ఎదురు తిరిగి దేవుని కార్యానికి అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రియులు ఆలోచించండి, దయ్యము పట్టినవాడు దేవునితో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, దయ్యము లేవని పైకి దెయ్యం లేదని కనిపించే వాళ్ళు దేవుని వెళ్ళగొట్టేసి, అంటే వాళ్ళలో ఇంకా అంతరం ఇంకా ఎన్ని దెయ్యాలు ఉన్నాయో ఆలోచించండి. వీతనలో ఉన్న దెయ్యం కంటే కూడా వాళ్ళ ఉన్న దెయ్యాలే బహు భయంకరమైనవి కనుక దేవుణ్ణే చెప్తున్నారు. మీరు అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు గరాసీన ప్రాంతంలో ఉన్న ప్రజలను జనులందరూ బహు భయాక్రాంతులయ్యారు కనుక తమ్మును విడిచిపోమ్మని ఆయన వేడుకొనరని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియుల ఆలోచించండి, ఆయన ధోనికి వెళ్ళిపోతుండగా వీడు కూడా వచ్చి, అంటే దెయ్యములు వదిలిపోయినాడు కూడా వచ్చి నేను నీతో ఉండనిమ్మని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు ఏ ఊరైనను, ఏ గ్రామమైనను, ఏ ఇల్లైనను, ఏ ప్రాంతమైనను ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అటువంటి చోట దేవుని వాక్యం ప్రకటించబడాలి, అనేక మందిని దేవుని కోసం సంపాదించాలని దేవుని వాక్యం ద్వారా మేమితో మాట్లాడుతున్న ప్రియులు ఆలోచించండి. ఇటువంటి పరిస్థితులు మనకి మన జీవితంలో చాలా చోట్ల అరుదైన కొంతమందికి వాక్యం చెప్తే ఏమంటారు, ఆ తర్వాత చెప్పారండి, ఆ మీ దేవుని గురించి మాకు ఒక చెప్పేస్తున్నారండి, లేకపోతే ఏదేదో చేస్తున్నారని కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఏదో రెండరే పదరా అందరు, లేకపోతే ఆ మాట చెప్తుంటే అక్కడి నుంచి నిలబడకుండా వెళ్ళిపోతారు. కానీ రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నారు, ప్రియులు రాబో ఉగ్రతను తప్పించటకు మీకు బుద్ధి చెప్పిన వాడని ఇవ్వడని బాప్తిస్మ చోహాన్ చెప్పినాడు. ఇప్పుడే గొడ్డలి చుట్టూ వేరుతుంది, పంచి ఫలములు పలించిన ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పిల్లల
ఒక వ్యక్తి మరణించిన తర్వాత నీ గమ్యం ఎక్కడ? నువ్వు పరలోకానికి వెళ్తావా లేకపోతే నరకానికి వెళ్తావా? నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు, పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఉంటావని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తూ అటువంటి యేసుక్రీస్తుతో ఉండాలనే ఉద్దేశంతో నీ సువార్త ప్రకటిస్తున్నాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడని దేవుని వాక్యం అన్నది. కనుక ఏ కోపకు చెందుతున్నావు రక్షించబడాలని ఆశపడితే రా ప్రభు యొద్దకి, నీ పాపాలు ఒప్పుకుని దేవుని దగ్గర ఒప్పుకుని దేవుని రక్తంలో కడగబడి రక్షణ పొందు. దేవుని వాక్యం విని నువ్వు రక్షణ పొంది దేవుని యొక్క పరలోకానికి వారసులోకమని విజ్ఞాపన చేస్తూ దేవుని నామాన్ని కోరుకుంటున్నాను. క్రీస్తు దేవుడు దయచేయును గాక. ఆమేన్.